పటాన్చెరువు నియోజకవర్గంలో అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య పోరాటం జరుగుతుందని పటాన్చెరువు బీఎస్పీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు. బొల్లారం మున్సిపాలిటీ ప్రచారంలో భాగంగా పటాన్చెరువులో బీఎస్పీ జెండా ఎగరడం ఖాయమని నీలం మధు మాట్లాడుతూ, కాన్సెన్సీలో అన్ని వర్గాలు, పేద కుటుంబాలు 90% కార్మిక కులాలే ఉంటాయని, వారందరికీ సొంతిల్లు ఉండాలనే కల ఉంటుందని, నన్ను గెలిపించాక గుడ్ మార్నింగ్ పటాన్చెరువు అనే కార్యక్రమం ఏర్పాటు, ప్రతి గ్రామంలో ఎక్కడ ప్రభుత్వ భూములు ఉంటే అక్కడ సర్వే చేయించి అందరికీ 100 గజాల చొప్పున ఇళ్ల స్థలాలు ఇస్తామని, అలాగే నోటరీ ప్లాట్లకు కూడా పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఈ బొల్లారం మున్సిపాలిటీ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవని, అవి కూడా నెరవేరుస్తానని అన్నారు. నేను కూడా ఒక పేదింటి కుటుంబానికి చెందిన వాడినని, పేదల కష్టం నాకు కూడా తెలుసని, నీలం మధు గెలిపిస్తే పటాన్చెరువు ప్రజలు గెలిచినట్టేనని ఆయన అన్నారు. రాష్ట్రంలోని నియోజకవర్గంలోని సంపన్న వర్గాల ప్రజలందరూ ఏనుగు గుర్తుకు ఓటేసి బీసీల సత్తా చాటాలని ఆయన అన్నారు.